పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని బస్టాండ్ ప్రాంతంలో ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను రామగుండం సీసీఎస్ గోదావరికని ఒకటవ పట్టణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పురాతన పంచలోహ విగ్రహాలను దొంగిలించే మూట అని తేలింది. నిందితులు ఇప్పటికే పలు దొంగతనాలకు పాల్పడుతూ వాటిని ఇతర ప్రాంతాలలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈరోజు గోదావరికని బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 10,200 నగదు, 2 శివపార్వతుల పంచలోహ విగ్రహాలు, 30 తులాల విలువ గల బంగారు ఆభరణాలు, సుమారు వాటి విలువ 10 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ సంజీవ్, సిఐ సిఎస్బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవాలయాల్లో ఆభరణాలు విగ్రహాలు దొంగిలించే ముఠాని రామగుండం సిసిఎస్ పోలీసులు, గోదావరికని వన్ టౌన్ పోలీసులు, అట్లాగే అడిషనల్ డీసీపీ అడ్మిన్ మరియు అడిషనల్ డీసీపీ సిఆర్ ఆధ్వర్యంలో వారిని ఐదుగురిని ముఠాని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా విగ్రహాలు, బంగారం, నగదు, క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైన సభ్యుడు గుమ్మడి సారయ్య మందమరి, తోడేటి శేఖర్ తాండూరు, సిరివేరి వేణుగోపాల్, కాశీపేట నాయన్ కోశం కౌటాల అండ్ తోట రమేష్ గోదెల. వీళ్ళ ఐదుగురు కూడా హుండీలు, దేవాలయాల్లోని విగ్రహాలు, ఆభరణాలని టార్గెట్గా చేసుకుని ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో, ఎక్కడైతే పూజార్లు, దేవాలయాల యాజమాన్యాలు కాస్త నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుని సిరిపూర్, కౌతాల, రెబ్బన, అట్లాగే మంచిర్యాల్లో సుమారు 5 టెంపుల్స్లో వీళ్ళు దొంగతనాలు చేశారు. ముఖ్యంగా రెబ్బన శివాలయంలో శివపార్వతులు పంచలోహాలు, 20 లక్షల విలువ గల పంచలోహాల విగ్రహాలని దొంగిలించడంతో అక్కడ ఒక రకమైన అలజడి రావడం జరిగింది. కాన్సిక్వెంట్గా ఆ రెబ్బన, కౌతాల, సిరిపూరు, మంచిర్యాల్లో కూడా చేశారు. దీంతోపాటు గోదావరికని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేశారు. కొత్కపల్లిలో విగ్రహాలు లేకపోతే బంగారం కోసం ట్రై చేశారు, బట్ అక్కడ లేకపోవడంతో కొన్ని విగ్రహాలని అటు ఇటు చెల్లా చెదరు చేసి ధ్వంసం చేసినట్టుగా ఉంది. దాంట్లో ఓదెల సంబంధించిన తోట రమేష్ కొద్దిగా చాడీజం టైప్లో కూడా సైకిక్ కూడా వెళ్ళి ఆ విగ్రహాలని అటు ఇటు చెల్లా చెదరు చేసి ధ్వంసం చేసిన విధంగా చేశాడు. సో వీళ్ళందరూ కూడా మంచిర్యాల్, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరికని ఈ ఏరియాల్లో బంగారు షాపులు వారికి అమ్మడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆరుగురిని రిసీవర్స్ కింద పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్స్లో దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు ఏ మాటలు చెప్పినా కూడా ఈ రోజుల్లో ఆధార్ కార్డులు, టెక్నాలజీ అని మనం ముందుకెళ్తున్న రోజుల్లో ఒక నగ కొన్నా, నగ అమ్మాలన్నా కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డులు అడుగుతున్నారు జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఈ టెంపుల్లో దొంగతనాలు చేసి వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర ఖరీచే కొనటం, తక్కువ రేట్లో స్వార్థంతో డబ్బులతో తద్వారా వాళ్ళు ఇంకా కంటిన్యూగా దొంగతనాలు చేయటం. ఈ దొంగతనాలు అరికట్టాలంటే దీనికి సంబంధించిన అసోసియేట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. దాని దృష్టిలోనే ఈ ఆరుగురిని ప్రాథమికంగా వీళ్ళు ఉన్నారు, ఇంకా 2 ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళని కస్టడీ తీసుకుని వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎవరైతే గుమ్మడి సారయ్య, శేఖర్, గోపాల్ వాళ్ళు 36 కేసులు 21 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వెళ్ళటం, బెయిల్ మీద రావటం ఒక బిజినెస్ లాగా అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళని అటువంటి దుశ్చర్యలకు మళ్ళీ పాల్పడుకోకుండా ఉండాలని వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికార్డ్ తయారు చేస్తాం. అతి త్వరలో వాళ్ళని పీడీ యాక్ట్లో పెట్టడం జరుగుతుంది. ఉంటే వ్యాపారస్తులు వాళ్ళని కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది.
ఎక్కడొక్కడ పులి స్టాప్ ఉండాలండి. దొంగతనాలు ఇంత టెక్నాలజీలో ఇన్ని సీసీ కెమెరాలు పెట్టడంతో మనం ఎంతో ముందుకు వెళ్తున్న టైంలో దొంగతనాలు అనేది ఒక రకంగా పోలీసు కూడా ఒక రకంగా బాధ్యత, అట్లాగే ప్రజల యొక్క బాధ్యత. అట్లాగే ఎవరైతే బంగారం కొనుక్కున్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా బాధ్యులేదండి. సో ఒక పక్కన మేము పెట్రోల్ కార్సు, గ్లూకోజ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే ఒక పక్కన కఠినాతి కఠినంగా వీళ్ళ మీద పీడీల చట్టం లాంటివి పెట్టడం ద్వారా ఇటువంటి సున్నితమైన అంశాలతో కూడిన ఇటువంటి దేవాలయాల థెఫ్ట్లు, ఈ చైన్ స్నాచింగ్లు పునరావృతం కాకుండా ఉండాలని మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.